హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ప్రాన్స్ పకోడి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి. ఇవి పచ్చి రొయ్యలు ఉంటాయి కదా, అవి వీటిని మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు కొంచెం వేనిలలో ఉప్పు పసుపు వేసి ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని ఒక టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ అనేది బైండింగ్ లాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని అందులో వేసుకోవాలి. కొంచెం అంతా నీళ్లు వేసుకొని ఈ విధంగా మసాలా రొయ్యలకి ఎంత పట్టేలాగా పట్టించుకోవాలండి. దీన్ని మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. 2 అవర్స్ పాటు. ఒక 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీస్తే మనకి మసాలా అంతా రొయ్యలకి పట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని ఎల్లో రాకుండా ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే ఈ రొయ్యల మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలండి. బాగా చూసారా, ఈ విధంగా కలుపుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నాను. నేనైతే డీప్ ఫ్రైకి తక్కువ ఆయిల్ వేసుకుంటున్నాను, మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మనం తర్వాత ఈ ఆయిల్ అనేది యూజ్ చేయం కాబట్టి ఎంత తక్కువ వేసుకుంటే అంత బెటర్. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి, ఇవి అంటుకుంటాయి కాబట్టి. కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని మంచిగా కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ కదా మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.